వేరే ప్రభుత్వాలు పట్టించుకోలే. బోర్డు భూముల సమస్య పోరాటాలు చేసి చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం బీసీలకు గాని గిరిజనేతలకు ఆ ల్యాండ్ దక్కకుండా చేసింది గత ప్రభుత్వం కాదా ఒక్కసారి గుండె మీద చేసుకొని వచ్చి ఈ రోజు ఆ చట్టం వల్లనే గిరిజనేతలకు గాని వేరే కులపలు ఉంటే రాకుండా చేసింది గత ప్రభుత్వం. ఆ చట్టం తీసుకొచ్చి అన్యాయం చేసింది. ఈ రోజు ఆ ఉపన్యాసాలు మనకు పక్కకు పెట్టండి దయచేసి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా కేసీఆర్ గారు మన గ్రామ పంచాయతీ చేశాడు, బిల్డింగ్స్ కట్టించాడు, ప్రతి గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కూడా లబ్ధి రూపకంగా పనులు చేశాడు. ములుగు నియోజకవర్గాన్ని ఇవాళ అద్భుతంగా చేసింది. ఇవాళ మన మేడార్ సమ్మక్క సారాలమ్మ జాతర ఎవరండి? సమ్మక్క సారాలమ్మ జాతరకు మనం పోవాలంటే గత ప్రభుత్వాలల్లా దుమ్ము ధూళి, రోడ్లు లేవు, ఆ టెంపుల్ పట్టించుకుంటూ లేరు, నీళ్ళకి ఇబ్బంది పడేది. ఈరోజు ప్రతి సంవత్సరం వందల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు ఆ మేడారం జాతరను అద్భుతంగా చేసింది కేసీఆర్ కాదా? ఆ రోజు నేను లేనా? నేను తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చేది, కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేది. ఆడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎట్టుండేది? దుమ్ము ధూళితోటి కొట్టుకొని సచ్చేది ప్రజలు. ఈరోజు అద్భుతంగా అంతటా డబుల్ రోడ్ వేసి అద్భుతంగా తయారు చేసింది కేసీఆర్ గారు అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.